సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కు సిద్ధమవుతున్న భారత్ కు గట్టి షాక్ తగిలింది. న్యూజిలాండ్ తో సిరీస్ అవ్వగానే ఆసిస్ తో 4 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి టీమిండియా రెడీ అవుతోంది. 2 టెస్టులకు టీమిండియా పాల్గొనే జట్టును కూడా ప్రకటించింది బీసీసీఐ. ఫిబ్రవరి 9 నుండి ఈ సిరీస్ మొదలు కానుంది. కానీ మొదటి టెస్టులో టీమిండియా స్టార్ ప్లేయర్స్ దూరమయ్యారు. వన్డే టెస్టుల్లో అద్భుత ఫామ్లో శ్రేయా సయ్యర్ మొదటి టెస్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ తెలిపింది. వెన్నునొప్పితో బాధపడుతున్న శ్రేయాస్కు రెస్ట్ తీసుకుంటున్నాడు. అతను నొప్పి నుండి ఇంకా కోలుకోలేదు. దాంతో అతను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జరిగే మొదటి టెస్టులో ఆడటం లేదు. కివీస్తో వన్డే సిరీస్కు సెలెక్ట్ అయ్యాడు అయ్యర్. కానీ అంతకుముందు గాయం పాలు కావడంతో కివీస్తో సిరీస్ నుండి అయ్యర్ను తప్పించి బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీకి బీసీసీఐ పంపింది. కానీ ఇంకా అతను పూర్తి స్థాయిలో రికవరీ అవ్వలేదు. ఎన్సీఏ అతనికి ఇంకా 2 వారాల రెస్ట్ కావాలని తెలపడంతో మొదటి మ్యాచ్కు అందుబాటులో ఉండడని బీసీసీఐ అధికారికంగా తెలిపింది. అయ్యర్ దూరం కావడంతో సూర్యకుమార్ యాదవ్కు తుది జట్టులో చోటు దొరికే ఛాన్స్ ఉంది. 5వ స్థానంలో అతను బ్యాటింగ్కు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సిరీస్లో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మళ్లీ రీఎంట్రీ ఇవ్వడం భారత్కు బలం. ఫిబ్రవరి 9 నాగ్పూర్ వేదికగా మొదటి టెస్టు జరగనుంది. ఇండియాతో 4 టెస్టులు 3 వన్డేలు ఆడనుంది. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ గెలిస్తే టీమిండియాకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు వెళ్లడానికి ఛాన్స్ ఉంటుంది. మొదటి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో న్యూజిలాండ్తో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. 2వ ఎడిషన్లో అయినా ఫైనల్కు చేరి ఛాంపియన్ అవ్వాలని భావిస్తోంది టీమిండియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు Color Frames. Please subscribe to Color Frames.